హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ కోసం కానీ ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి, ప్రతిది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్జీడీ ఫిజికల్, ఎస్ఎస్జీడీ అప్కమింగ్ నోటిఫికేషన్స్, ఆర్పిఎఫ్ ప్రతి దానికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెస్ట్ ఫ్యాకల్టీస్ తోటి అయితే క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా మీకు అయితే చాప్టర్వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతిదీ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి కూడా అయితే వినండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన దానికి ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, రిజల్ట్స్ వచ్చేసి మనకి వితిన్ 4 డేస్ లో మనకి రావడానికి అయితే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో మనం ఇప్పటికే చాలా అయితే డిలే చేస్తూ అయితే వస్తున్నారు అన్నట్టు వీళ్ళు. సో రిజల్ట్స్ అయితే మాక్సిమం వితిన్ 4 డేస్ లో అయితే మనకి ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు వీడియో చేశాను కదా, తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మనకి అప్డేట్ అయితే రావచ్చు అన్నట్టు. సో మీరైతే రెడీగా ఉండాలి. ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ సంబంధించినటువంటిది ఎక్కువగా టైం అయితే ఇవ్వరు. మనకి ఆగస్ట్ లో మనకి ఫిజికల్ కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి 5 KM అనేది పర్ఫెక్ట్ కావాలి. ఇన్ టైమ్ లో వచ్చే విధంగా అయితే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ఇక్కడ చేసే ప్రాక్టీస్ కి అక్కడ వెదర్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ రోజుకి మనకి వర్షం రావచ్చు, ఏమైనా రావచ్చు, వాళ్ళు ట్రాక్లో పెడతారా లేదంటే రోడ్ మీద పెడతారా. సో మనకైతే అక్కడికి వెళ్లే వరకు ఆ సిచ్యువేషన్ బట్టి మనమైతే డిసైడ్ చేయలేము కాబట్టి మనం మొత్తం అన్నింటికి కూడా అయితే రెడీగా ఉండే విధంగా మన యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలి అన్నట్టు. మన ప్రాక్టీస్ అలా ఉండాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే రన్నింగ్ లో అయితే పర్ఫెక్ట్ చేయండి. మనకి ఫిజికల్ సంబంధించిన కోచింగ్ అనేది మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అగ్నివీర్ ఆర్మీ జీడీ సంబంధించినటువంటి ఫిజికల్ డేట్స్ కూడా అయితే చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నట్టు. సో చాలా మందికి ఈ యొక్క డేట్స్ అనేది వచ్చినప్పటికీ కూడా ఇంకా పెద్దగా ఐడియా అయితే లేదు. స్క్రీన్ పైన మీరు ఒకసారి కనుక చూస్తున్నట్లయితే మీరు వైజాగ్ ఎయిర్వో వాళ్ళే చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ వైజాగ్ ఎయిర్వో వాళ్ళకి వచ్చేసి మనకి షెడ్యూల్ ప్రకారం ఏమేమి చెప్తున్నారు అంటే వీళ్ళు వైజాగ్ కానీ కాకినాడలో కానీ మేమైతే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ 26 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ వరకు వీళ్ళైతే రికమెండ్ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ వైజ్ గా వీళ్ళైతే అడ్మిట్ కార్డ్స్ అనేది కూడా త్వరలో రానుంది. అయితే నేను ఆర్మీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకెళ్లాలి ఏంటి అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే గుంటూరు ఏఆర్ఓ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే వస్తాయో గుంటూరు ఏఆర్ఓ కిందకి, వీళ్ళు వైఎస్ఆర్ కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రెండింటిలో ఎక్కడైనా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అయితే మనకి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 10 నుండి నవంబర్ 16 డేట్ వరకు అయితే వీళ్ళైతే ర్యాలీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని షెడ్యూల్ వైజ్ గా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక వెళ్తే నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి సికింద్రాబాద్ ఏఆర్ఓ వస్తుంది. అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్స్ కి కూడా మనకి వీళ్ళకి షెడ్యూల్ వైజ్ వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్ లో అని ఇచ్చారన్నట్టు. సో అయితే చాలా మందికి ఉంటున్న డౌట్ ఏంటంటే మళ్ళీ లాస్ట్ టైం కూడా ఒకసారి డిసెంబర్ అని చెప్పి వెంటనే సెప్టెంబర్ లోకి తీసుకొచ్చారు, ఈసారి కూడా ఏమైనా అలానే చేస్తారా అని డౌట్ గా ఉంది. చెప్పలేము, షెడ్యూల్ అనేది కూడా రీషెడ్యూల్ గా చేసి కూడా అలా అయితే పెడితే పెట్టుతుండొచ్చు కూడా. కాబట్టి మనం ఏం చేస్తామనంటే ముందే రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. రన్నింగ్ అనేది మనము బాగా అలవాటే పెయిన్స్ అన్ని రిలీఫ్ అయిపోయి మనము ఎప్పటికైనా కానీ ఆ యొక్క కాంపిటీషన్ లో మనం ఎప్పటికైనా ఇన్ టైంలో మనము ఏలో కానీ బీలో కానీ కట్టే విధంగా మనం ఇప్పటికైతే ప్రస్తుతానికి రెడీగా ఉంటే డేట్స్ రాగానే ఇంకా మనము పర్ఫెక్ట్ అవ్వచ్చు. ప్రస్తుతం వీలు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం వచ్చేసి వీళ్ళేందనంటే కరీంనగర్ కానీ రంగారెడ్డిలో కానీ మనకి వీళ్ళు వచ్చేసి రన్నింగ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 10 నుంచి 21 వరకు అయితే మేమైతే రన్నింగ్ కండక్ట్ చేస్తామని చెప్తూ వీళ్ళైతే షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి అయితే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే అతిపెద్ద మోసం ఇక్కడే జరుగుతుంది. మనకి వెన్నుపోటు పోసినట్టు ఏమైతుంది అంటే లాంగ్ ఇచ్చారు మనం నెగ్లెక్ట్ చేస్తాం, తీరా తీసుకొచ్చి దగ్గర చేస్తారు డీటింగ్, అప్పుడు ఏం చేస్తారు వెయిట్ లాస్ ఉన్న వాడికి కానీ ఇప్పటివరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేయని వాడికి కానీ పెద్ద ఎఫెక్ట్ పడిపోతుంది. లాస్ట్ టైం ఇలానే జరిగింది కాబట్టి ఈసారి అలర్ట్ గా ఉండండి. కాబట్టి మీరు నెగ్లెక్ట్ అనేది చేయకూడదు, అదొకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ 2025 జరిగేది మనకి ఆగస్ట్ 27 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి జీడీ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్స్, వీటిలో 30,000 ఎబోగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే సిన్సర్ అయితే ఫోకస్ చేయండి. అండ్ ఆల్రెడీ మనం ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చూసారు కదా, స్టార్టింగ్ లో 20,000-26,000 పోస్టులు వస్తే మళ్ళీ 20,000 యాడ్ చేస్తారు, 46 అయిపోయింది మొత్తం కూడా. సో నెక్స్ట్ ఈసారి కూడా అయితే మనకైతే వేకెన్సీ అనేది ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా గెటిన్ అవుతారు. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది మనకి ఇప్పటికీ కూడా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంటాయి అందులో కూడా. కాబట్టి మీరేం చేయాలా, ఇప్పటి నుంచి ఫోకస్ చేసి గెటిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మన యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఉండడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే నేనైతే మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేశాను.
అండ్ అదే విధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ ఆంధ్రకి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. ఇది ఈ యొక్క మంత్ జూలై 10th డేట్ వరకు అయితే మనకు అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఇంకెవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా అయితే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఎంటీఎస్ లో కూడా మనకి 8,326 పోస్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాము 10th బెస్ట్ స్టాండర్డ్ కాబట్టి ఇందులో హవల్దార్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎంటీఎస్ రెండు ఉంటాయి. హవల్దార్కి ప్రియారిటీ ఇస్తూ మస్ట్ అప్లై హవల్దార్ అప్లికేషన్ చేసుకోండి పోస్ట్ ప్రియారిటీలో. ఎంటీఎస్ కూడా మంచిగానే ఉంటుంది, అది బాగుంటుంది అని కాదు, దానికంటే బెటర్గా ఇది అయితే ఎంటీఎస్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ అదేవిధంగా ఈ యొక్క హవల్దార్లో కూడా యూనిఫామ్ బేస్డ్ ఉంటుంది కొన్ని. మనకి ఏదైతే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ కింద మనకైతే సపోర్టెడ్ గా మనం అయితే చేసేటువంటి వర్క్ అన్నట్టు. అంటే ఆ ఆఫీస్ మొత్తం కూడా మన దగ్గర నుంచి మెయింటెనెన్స్ అవుతుంది అన్నట్టు. సో అది క్లీనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే సపోర్టెడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లో మనకి డ్రైవింగ్ పర్పస్ అయినా కావచ్చు, ఇలా చాలా కేటగిరీస్ లో అది మొత్తం కూడా ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా కూడా మీ నుంచి అవుతుంది కాబట్టి. సో ఇందులో కూడా మనకైతే పెద్దగా టెన్షన్ చేస్తూ వర్క్ అయితే ఏముండదు, జస్ట్ పీస్ఫుల్ గా ఆరామ్ అయితే ఉంటుంది. ఎస్ఎస్సీ ఎంటీఎస్ అండ్ హవల్దార్కి చాలా మంచిగా ఉంటుంది, సూపర్ గా ఇప్పటి మీరు అయితే ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ అండ్ ఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది 9th నుండి స్టార్ట్ అవుతుంది, 15th వరకు కంటిన్యూ అవుతాయి. ఎస్ఎస్ఆర్ ఎంఆర్ రెండు కలిపి కూడా అడ్మిట్ కార్డ్స్ గురించి చాలా మందికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయన్నట్టు. ప్రస్తుతం వచ్చేసి సార్ నాకు అడ్మిట్ కార్డ్ వచ్చింది కానీ అందులో ఎగ్జామ్ సెంటర్ లేదు అన్నారు. మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ కంటే 3 డేస్ బిఫోర్ అయితే మీ యొక్క పర్టికులర్ సెంటర్ లొకేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నట్టు. అందులో మీరైతే ప్రతిది కూడా డీటెయిల్ గా అయితే చూసుకోవచ్చు కాబట్టి అదొకసారి అయితే గమనించండి. మీరు ఇప్పటికేం టెన్షన్ ఇవ్వడమాకండి, ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది 3 డేస్ బిఫోర్ అయితే వస్తుంది, 72 అవర్స్ బిఫోర్ అయితే వస్తుంది కాబట్టి మీ యొక్క ఎగ్జామ్ డేట్ మెయిన్ సిటీ అయితే చెక్ చేసుకోండి. పర్టికులర్ లొకేషన్ అనేది మీకు మళ్ళీ 3 డేస్ బిఫోర్ అయితే వస్తుంది కాబట్టి ఒకసారి నేవీ వాళ్ళు అయితే అది గమనించండి. ఎగ్జామినేషన్కి మనకి ఈసారి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే కాస్త ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోమని చెప్పారు. నేను ఆల్రెడీ గతంలో వీడియో అయితే చేశాను కాబట్టి అదొకసారి గమనించండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటన్నింటిలో కూడా నేను చూస్తాను, ప్రతిదీ చూస్తాను, మీకు ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇంకా ఏం అడుగుతున్నారు మన వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి ప్రతిదీ అయితే చూస్తాను, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి రెగ్యులర్ గా, ఇక్కడ దానికంటే అక్కడ ఎక్కువ అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.